ఏంటి కడుపుతో ఉన్నావా, ఎన్నో నెల, ఇలా కొత్తగా పెళ్లైన వారిని అడగడం కామన్. కాస్త పిల్లలు లేట్ అయితే ఇంకా ఏ హడావిడి లేదా అంటూ బంధువులు సతాయించేస్తుంటారు. అయితే మంగాయమ్మ గారి విషయంలో అంతా ఇంత లేట్ కాలేదు. ఏకంగా పెళ్లైన 5 దశాబ్దాల తరువాత ఆమె కడుపు పండింది. లేట్ అంటే మామూలు లేటు కాదండి. 74 ఏళ్ల వయసులో ఆమె తల్లి కావడం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక న్యూస్ అయిపోయింది. ఇంకేముంది, తెలిసిన వారు బంధువులు అంతా ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. గుంటూరు జిల్లా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు బామ్మగారు. అత్యంత లేటు వయసులో తల్లి కాబోతున్న ఆమెకు మరి కాసేపట్లో ఆపరేషన్ జరగబోతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మకు 1962లో వివాహం జరిగింది. అప్పటి నుంచి తల్లయ్యేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు 74 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంతో ఆమె మాతృమూర్తి కాబోతోంది. జనవరిలో గర్భం దాల్చిన మంగాయమ్మ అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంది. డెబ్బై 74 ఏళ్ల బామ్మకు మరి కాసేపట్లో ఆపరేషన్ జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రెండు కాదు, ఏకంగా 53 సంవత్సరాల తర్వాత వివాహం జరిగి 53 సంవత్సరాల తర్వాత ఒక మహిళ గర్భం దాల్చేందుకు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైంది. మరి కాసేపట్లో డెలివరీకి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది రికార్డు. ఈ రికార్డుకి గుంటూరు జిల్లా వేదిక అయిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 73 సంవత్సరాల తర్వాత ఒక మహిళ ఈ వయసులో ఉండాలంటే బామ్మగా మనవళ్ళతో ఆడుకోవాల్సినటువంటి వయసు అయితే తనకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చుకునేందుకు ఉన్నటువంటి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది. గర్భం తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లో ఆపరేషన్ జరగబోతుంది. మనతో మాట్లాడేందుకు వైద్యులు ఉమాశంకర్ ఉన్నారు. సార్ చెప్పండి. ఇది ఒక రకంగా రికార్డుగా చెప్తున్నారు అంటే ఇది ఎలా సాధ్యమైంది? వీళ్ళు అప్రోచ్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ కరెక్ట్గా మేము మా హాస్పిటల్లో ఇలానే ఒక ఫంక్షన్ జరుపుకుంటున్నాం. అది మా పెళ్లి రోజు. ఆ రోజు వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చి ఫస్ట్ మాకు అర్థం కాలేదు ఎందుకు వచ్చారు, సంతానం కోసం వచ్చామండి అన్నారు. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి వాళ్ళందరినీ చూసి సరేనండి, మీరు పిల్లల్ని అయితే పుట్టించగలుగుతాము, ట్రై చేస్తాము, మీరు 9 మంత్స్ మరి ఇక్కడే ఉండాలి అని చెప్పాం. వాళ్ళు వెంటనే ఓకే అన్నారు. ఇది ఒక ఛాలెంజ్ కేసుగా అహల్య ట్రస్ట్, ఆ ట్రస్ట్ ద్వారా మేము డీల్ చేద్దాం అనుకొని వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. 10 పీరియడ్స్ అయిపోయి 10-15 ఇయర్స్ అయిపోయింది. సో మళ్ళీ పీరియడ్స్ రావడానికి ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి స్టార్ట్ చేసి 1 మంత్లో పీరియడ్స్ తెప్పించాం. పీరియడ్స్ వచ్చిన నెక్స్ట్ మంత్కి ఐవీఎఫ్కి రెడీ అయిపోయాం. ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఎప్పుడు నమ్మకం మా శివాలయం పరమేశ్వరుడు, ఆయన దయతోనే ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇక్కడ దాకా ఇక్కడే హాస్పిటల్లో ఉండేవారు. ఈ వయసు ఎక్కువ ఉండటం వల్ల మేము ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్కి బృందంగా ఏర్పడ్డాం ఈ కేసు డీల్ చేయడం కోసం. నేను గైనకాలజిస్ట్గా, నేను ప్లస్ మా కింద మా డాక్టర్ రాజ్ కుమారి, డాక్టర్ నీలిమ, డాక్టర్ కీర్తి, వీళ్ళు 3 ఉన్నారు. తర్వాత కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోహర్ గారు, పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి న్యూట్రిషన్ అడ్వైజర్ ఒకళ్ళని పెట్టుకొని తనకు ఆహారం ఎలా కావాలి, పిల్లలకి ఎలా కావాలని ప్రతి వారం అసెస్ చేసుకుంటూ తన ప్రోటీన్ రిక్వైర్మెంట్, కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ అన్నీ చూసుకుంటూ మేము ముందుకెళ్ళడం జరిగింది. ఇవాళ 9 మంత్స్ వరకు ఎవరికి అసలు మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇలాంటి కేసు ఉన్నట్టు కూడా, ఎందుకంటే వీ వాంట్ సక్సెస్ ఫస్ట్, తను ఈ రోజు వరకు రావాలని. సరే, ఈరోజు అంతా అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు, డాక్టర్ గారు మా అక్క, వాళ్ళ అక్కకి శ్రీమంతం కూడా చేయాలండి, మా రిక్వెస్ట్ అది, వాళ్ళ కోరిక అంటే సరే, వాళ్ళకి శ్రీమంతం అందరం ఉండి చేసి 10:30కి సర్జరీకి తీసుకెళ్ళబోతున్నాం. మరి కాసేపట్లో సర్జరీకి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సాంప్రదాయబద్ధంగా ఒక మహిళ గర్భం దాల్చితే జరిగేటువంటి శ్రీమంత కార్యక్రమం ఎలా ఉంది, అది కూడా ఆసుపత్రికి సంబంధించిన ఆసుపత్రి ఆవరణలో జరిగింది. ఒక సెంటిమెంటు, ఒక రకమైనటువంటి ఉద్వేగమైనటువంటి క్షణాలు ఇవి. ఒక వయసు కాని వయసులో, 73 సంవత్సరాల వయసులో మంగాయమ్మ తూర్పుగోదావరి నుంచి వచ్చి గుంటూరులో డెలివరీకి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళబోతున్నారు. మనతో మాట్లాడేందుకు మంగాయమ్మ ఉన్నారు. మా చెప్పండి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు డెలివరీ చేసుకోబోతున్నారు, ఎలా ఉంది మీకు? ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు మీరు పోరాడాల్సి వచ్చింది? కొన్ని అలవాటు మానేసానండి.
మానేసి అవకాశాలు ఉండి కూడా పిల్లలు లేకుండా ఉన్నానని బాధేసిదండి. బాధేసి ఇక్కడ ఒక అమ్మాయికి మా ఊరు అమ్మాయికి చిన్న అమ్మాయికి పాప పుడితే ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళి అడిగానండి. పెద్దోళ్ళకి చేస్తున్నారా అంటే ఏమో పెద్దోళ్ళు వస్తున్నారు చిన్నోళ్ళు వస్తున్నారు మీరు వెళ్ళి అడగండి డాక్టర్ గారిని మరి మాకు తెలియదు కదా అంటే వచ్చి అడిగామండి. అడిగాక డాక్టర్ గారు ఊరికే అన్నాక మొదలుపెట్టామండి. సంతోషంగానే ఉందండి. మంగాయమ్మ భర్త, మంగాయమ్మకి 73 సంవత్సరాలు, ఆమె భర్త ఆమె ఇప్పుడు ఇంకా ఆయనకి 80 సంవత్సరాలు ప్రస్తుతం. ఆయన కూడా మనతో మాట్లాడుకున్నారు. చెప్పండి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉంది? మాట్లాడినాక నన్ను ఎక్కడికి వెళ్ళినా ఆత్ ఎంత ఉందని అడుగుతలేదు. నన్ను నీ పిల్లలు ఎంతమంది అంటున్నారు, వచ్చి మీ ఇద్దరు ఎలా విచారించేవాళ్ళు. ఆ దాత గారు పుణ్యం కొట్టుకుని ఇవాళ మా జన్మ ఎత్తున్నారు. నాకు డాక్టర్గారు ఒక అమ్మగారు దేవుళ్ళు, మా ఆవిడని చూశారు బాగా. వయసుకొని వయసులో చాలా ఉద్వేగమైనటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎవరు ఎంతమంది సంతానం ఉన్నారని చెప్పి మాత్రమే అడుగుతున్నారు అన్నట్టు ఒక రకమైనటువంటి ఫీలింగ్. ఆ ఫీలింగ్ని సక్సెస్ చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ సంతానాన్ని మాత్రం దక్కించుకోవాలన్నటువంటి ఒక నమ్మకంతో ప్రస్తుతం వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం మరి కాసేపట్లో సక్సెస్ కాబోతుందని చెప్పి అంతా కూడా సంతోషంగా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు మంగాయమ్మ తల్లికి కూడా ఉన్నారు. అమ్మా మీరు మాట్లాడగలరా, ఎలా ఉంది అసలు? ఏమండి, మా అమ్మాయిని బాగా చూడాలని పిల్లల పూటని కోరుకుంటున్నాను. వయసు కానీ వయసు దాదాపుగా కూతురికి 80 సంవత్సరాలు ఉంది, తల్లికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి కూడా మనం ఊహించుకోవచ్చు. ఒక ఉద్వేగమైనటువంటి క్షణం, ఒక ఆతృత కూడినటువంటి క్షణం, ఒక రకమైనటువంటి ఫీలింగ్. ఇది ఎవరికి కూడా అనుభవించడానికి కూడా ఊహించలేనటువంటి ఒక ఉద్వేగమైనటువంటి ఫీలింగ్లో ప్రస్తుతం ఆ కుటుంబం అంతా ఉంది. ఆ కుటుంబానికి సపోర్ట్గా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య బృందం, వైద్య టీం కూడా ప్రత్యేకంగా తర్ఫీదు పొందింది. ప్రస్తుతం మరి కాసేపట్లో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దాదాపుగా 73 సంవత్సరాల తర్వాత తల్లి కాబోతున్నటువంటి ఒక బామ్మ ఫీలింగ్, వాళ్ళ బామ్మకు సంబంధించినటువంటి భర్త, ఆమెకు సంబంధించినటువంటి తల్లి, ఈ మొత్తం కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఎటువంటి ఉద్వేగమైనటువంటి క్షణాలు ఉంటాయి, అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు పడినటువంటి శ్రమ, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, జరిగేటువంటి మాటలు కావచ్చు, ఆ మాటలన్నింటినీ కూడా అధిగమించి ప్రస్తుతం వాళ్ళు అనుకున్నటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ ఛాలెంజ్ని మరి కాసేపట్లో నిజం చేసుకునేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరీష్ ఎన్టీవీ గుంటూరు. ఏంటి కడుపుతో ఉన్నావా, ఎన్నో నెల ఇలా కొత్తగా పెళ్ళైన వారిని అడగడం కామన్. కాస్త పిల్లలు లేటైతే ఇంకా ఏ హడావిడి లేదా అంటూ బంధువులు సతాయిస్తుంటారు. అయితే మంగాయమ్మ గారి విషయంలో అంతా ఇంత లేటు కాలేదు. ఏకంగా పెళ్లైన 5 దశాబ్దాల తరువాత ఆమె కడుపు పండింది. లేటంటే మామూలు లేటు కాదు. 74 ఏళ్ల వయసులో ఆమె తల్లి కావడం ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక న్యూస్ అయిపోయింది. ఇంకేముంది, తెలిసిన వారు బంధువులు అంతా ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. గుంటూరు జిల్లా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు బామ్మగారు. అత్యంత లేటు వయసులో తల్లి కాబోతున్న ఆమెకు మరి కాసేపట్లో ఆపరేషన్ జరగబోతోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మకు 1962లో జరిగింది వివాహం. అప్పటి నుంచి తల్లయ్యేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి 74 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంతో ఆమె మాతృమూర్తి కాబోతోంది. జనవరిలో గర్భం దాల్చిన మంగాయమ్మ అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంది.